यूट्यूब ओपन चेसी गुप्ता सोमु अनी सर्च चेयंडी। వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ అయిన గుప్తా సోమోని ఓపెన్ చేయండి। ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు। ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్ కు ఎప్పటికప్పుడు పొందవచ్చు। మనం ఫ్యామిలీ తో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రద్దీ కారణంగా వసతి సౌకర్యాలు లభించక ఇబ్బందులు పడుతూ ఉంటాం। అలా కాకుండా ముందే ఆన్లైన్ ద్వారా రూములు గాని కళ్యాణ టికెట్లు గాని బుక్ చేసుకొనడం ద్వారా ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు। ఇప్పుడు నేను ద్వారకా తిరుమలలో కళ్యాణ టికెట్లు మరియు రూములను ఏ విధంగా బుక్ చేయాలో చూపిస్తున్నాను। ఇప్పుడు ద్వారకా తిరుమలలో మనం రూమ్స్ గాని కళ్యాణ టికెట్లు గాని ఏ విధంగా బుక్ చేయాలో చూద్దాం। గూగుల్ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి ద్వారకా తిరుమల ఆన్లైన్ బుకింగ్ సెర్చ్ చేయండి। ఇక్కడ ఉన్న రిజల్ట్స్ లో ఫస్ట్ రిజల్ట్ అయిన ఆన్లైన్ రూమ్ అండ్ టికెట్ బుకింగ్ త్రూ మీ సేవ ద్వారకా తిరుమల అనే రిజల్ట్ ని ఓపెన్ చేద్దాం। ఇక్కడ గనక చూస్తే మీకు ఆన్లైన్ బుకింగ్ త్రూ మీ సేవ అని కనబడుతుంది। ఇక్కడ దాని కింద ఫర్ రూమ్ బుకింగ్ ఫర్ టికెట్ బుకింగ్ సపోజ్ మీరు ద్వారకా తిరుమల రూమ్ బుక్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఫర్ రూమ్ బుకింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి। ఇక్కడ ఓపెన్ అయిన తెరలో ఇక్కడ పైన చదవండి టెంపుల్ నేమ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల వెస్ట్ గోదావరి ఏపీ। ఇక్కడ రూమ్ టైప్ ఏసీ రూమ్ కావాలా నాన్ ఏసీ రూమ్ కావాలా లేకపోతే ఆల్ ఆల్ చూడాలి నాన్ ఏసీ ఏసీ రెండు చెక్ చేసుకోవాలంటే ఆల్లోకి వెళ్ళండి లేకపోతే ఏసీ రూమ్ బుక్ చేయాలంటే ఏసీ సపోజ్ ఇప్పుడు నేను ఆల్ అని టైప్ చేశాను। మీకు చెక్ ఆన్ డేట్ ఏ డేట్ కావాలి సపోజ్ ఇక్కడ ఏ డేట్లో ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు 20 ఏప్రిల్ నెల సపోజ్ 23 సండే చూస్తాను నేను 23/4/2017 నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ ఆప్షన్ లేదు ఒక రోజుకు మాత్రమే మనం బుక్ చేసుకోవాలి తర్వాత అక్కడికి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు। ఇక్కడ సెర్చ్ రూమ్స్ లో క్లిక్ చేయండి। ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ కాటేజీలు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం చూడవచ్చు। ఇక్కడ చెక్ అవైలబిలిటీ శ్రీ ధర్మ అపరాయ నిలయం 120 రూమ్స్ చౌట్రీ ఏసీ ఒక రూమ్లో ఇద్దరికి అనుమతి ఉంది 15 రూములు ఖాళీలు ఉన్నాయి పెర్ డే ₹1200 బెడ్ ఛార్జెస్ నాట్ అవైలబుల్ సపోజ్ ధర్మప్రాయ నిలయం ఏసీ రూమ్ చాలా బాగుంటుంది నేను వెళ్ళాను కూడా సపోజ్ ఇక్కడ చెక్ అవైలబిలిటీ క్లిక్ చేయండి। ఇక్కడ పైన స్క్రాలింగ్ అవుతుంది ఒకసారి చూసుకోండి మనం ఏ రేజ్ అయితే బుక్ చేసామో ఆ రోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మన కింద ఆ రూమ్లో ఉంటుంది మరుసటి రోజు 2 గంటల దాకా ఎప్పుడైనా బుక్ చేసుకోండి ఆ బుక్ చేసిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు 2 గంటల వరకు మన కింద ఉంటుంది మనం నైట్ 10 గంటలకు వెళ్ళినా కూడా 4 గంటల దగ్గర నుంచి మనం జాయినింగ్ అయినట్టు లెక్క రూమ్లో మరుసటి రోజు 2 గంటలకల్లా ఇట్టి పుస్తలో ఖాళీ చేయాల్సి ఉంటుంది। సపోజ్ ఇప్పుడు నేను ధర్మప్రాయ నిలయంలో ఏసీ రూమ్ ఒకటి నేను చెక్ చేస్తున్నాను 23/15 ఖాళీలు ఉన్నాయి 24/15 ఖాళీలు 25/15 సపోజ్ నేను 23/15 రూమ్స్ బుక్ మీద క్లిక్ చేస్తున్నా।
ఇక్కడ కొన్ని వివరాలు మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అది ఆల్రెడీ జనరేట్ వాళ్ళే ఇస్తారు. దేవోటి నేమ్ అంటే భక్తుడి నేము, ప్రూఫ్ డాక్యుమెంట్, మీరు ప్రూఫ్ ఏది అప్లోడ్ చేస్తే దాని వివరం ఏమిటది, ఆధార్ కార్డా లేకపోతే ఓటర్ కార్డా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. భక్తుడి నక్షత్రం, వయస్సు, ఈమెయిల్ ఐడి, మన అడ్రస్సు, స్టేటు, మండలం, పిన్ కోడు, అట్లానే మీ ఆధార్ కార్డు నెంబరు, ప్రూఫ్ డాక్యుమెంటు, మీ ప్రూఫ్ ఏది ఇస్తున్నారు, ఆధార్ కార్డా, గవర్నమెంట్ ఐడినా, ఎన్ఐ, ఆధార్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, మనం ఏది ఇవ్వాలనుకుంటే అది అక్కడ సెలెక్ట్ చేయాలి. గోత్రం, భక్తుడి గోత్రం, జెండర్ మేలా ఫిమేలా, మొబైల్ నెంబరు, మన మొబైల్ నెంబరు, హౌస్ నేము, హౌస్ నెంబరు, కంట్రీ, డిస్ట్రిక్టు, విలేజ్, ఈ విధంగా అన్ని వివరాలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫార్మెంట్ నేమ్ అంటే మన పేరే సెల్ ఫోన్ చెప్పి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్ఫర్మేషన్ రిలేషన్ ఇక్కడ సెల్ ఫోన్ చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన పేరే రాసుకోవచ్చు, లేదంటే మీకు ఎవరైతే ఈ సైట్ గురించి పరిచయం చేశారో వాళ్ళ పేరు రాసుకోవచ్చు. రూమ్ అమౌంట్ 1200 రూపాయలు, యూజర్ ఛార్జెస్ 25 రూపాయలు. ఈ విధంగా అన్ని వివరాలు ఫిల్ అప్ చేసేసి ఈ ఐడెంటిటీ ప్రూఫ్, సపోజ్ మన ఆధార్ కార్డు అనేది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ సెలెక్ట్ క్లిక్ చేసి చూజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డుని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. డెస్క్టాప్ మీద ఉంచుకొని ఆధార్ కార్డు కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అది కూడా 3 MB లోపు ఉండాలి దాని సైజు. ఇక్కడ షో పేమెంట్లో అని క్లిక్ చేస్తే మన నెక్స్ట్ పేజీలో మన బ్యాంక్ అకౌంటు సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్ పేమెంట్ వచ్చేటప్పటికి ఓన్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే పేమెంట్ ఉంటుంది, డెబిట్ కార్డు ద్వారా లేదు ఆప్షను. మరి తర్వాత ఏమైనా పెట్టారో నాకు తెలియదు, మొన్న వారం రోజుల క్రితం నేను బుక్ చేసేటప్పుడు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ మాత్రమే ఉంది. ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. సపోజ్ మిగతా అన్ని రూములు సంగతి ఒకసారి చూసుకోండి. ఏసీ రూమ్ అయితే 1200, శ్రీ ధర్మప్రాయ నిలయం ఏసీ షూట్ అయితే కనుక 1500, శ్రీ ధర్మప్రాయ నిలయం నాన్ ఏసీ రూమ్ అయితే 900, శ్రీ ధర్మప్రాయ నిలయం 1200, టీటీడీ సదనం అయితే 900, టీటీడీ సదనం నాన్ ఏసీ అయితే 450 రూపాయలు. ఇట్లా మీకు ఏది కావంటే అది, నాన్ ఏసీ కావంటే నాన్ ఏసీ, ఏసీ రూమ్ కావంటే ఏసీ రూమ్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ టికెట్ ఎట్లా బుక్ చేయాలో చూద్దాం. ఇదే సైట్లో ద్వారకా తిరుమల .org, వెస్ట్ గోదావరి, చిన్న తిరుపతి, ఈ సైట్లోకి వచ్చేసేసి ఇక్కడ మీ ఉన్న మీ సేవా కేంద్రం ఉన్న ఫర్ టికెట్ బుకింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మన వివరాలు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సేవా నేమ్ నిత్య ఆర్జిత కళ్యాణమా, అష్టోత్తరం మా, గోపూజ, సుప్రభాత సేవ. సపోజ్ ఇప్పుడు నిత్య ఆర్జిత కళ్యాణం చేపించాలనుకుంటే కనుక కళ్యాణాన్ని సెలెక్ట్ చేయండి. నిత్య ఆర్జిత కళ్యాణం సెలెక్ట్ చేసేసి ఏ రోజు బుక్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సనల్స్, ఈ కళ్యాణం టికెట్ కొనుగోలు చేసిన వాళ్ళకి 2 పర్సన్స్ అలౌడ్ చేస్తారు. 8:45 కల్లా ఆ కళ్యాణం జరిగే ప్లేస్కి మనం చేరుకోవాల్సి ఉంటుంది. 5 రడ్లు, ఓ పులిహార పట్లం ఇస్తారు, ఒక పంచ, కండువా, బ్లౌజ్ పీసు, ఇవన్నీ ఇస్తారు. మన ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రూఫ్ డాక్యుమెంటు, మీరు ప్రూఫ్కి ఏది ఇవ్వాలనుకుంటున్నారు, ఆధార్ కార్డా, ఓటర్ కార్డా, తర్వాత అదే దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గోత్రం, మన గోత్రం, వయసు, మొబైల్ నెంబరు, భక్తుడి పేరు, ప్రూఫ్ డాక్యుమెంటు నెంబరు. ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్, ఓటర్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఓటర్ కార్డు నెంబర్ వేయాల్సి ఉంటుంది. మన నక్షత్రం, జెండరు, మేలా ఫిమేలా, ఈమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి, డోర్ నెంబరు, కంట్రీ, డిస్ట్రిక్టు, విలేజ్, స్ట్రీట్ నెంబరు, లొకేషను, స్టేటు, పిన్ కోడు, ఆ తర్వాత అప్లికెంట్ నేము. 1500 రూపాయలు కళ్యాణం టికెట్. ఇది కనీసం 2.5 గంటలు 2.5-3 గంటల సేపు పడుతుంది కళ్యాణం.
ఇక్కడ అప్లికెంట్ రిలేషన్ అంటే సెల్ ఫోన్ పెట్టచ్చు, లేదంటే మీరు దేని ద్వారా తెలుసుకున్నారో దాని ద్వారా పెట్టుకోవచ్చు. యూజర్ ఛార్జెస్ ₹50. ఈ ఐడెంటిటీ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూస్ ఫైల్ ద్వారా మీరు ఎక్కడైతే మీ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ పెట్టారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే కనుక లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి మీ ప్రూఫ్, 3 MB సైజులోపు ఉండాలి. ఇక్కడ షో పేమెంట్ క్లిక్ చేసి ఆ తెరలోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ ₹1500 ని, ₹1540 యూజర్ ఛార్జీతో కలిపి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.